ఇప్పుడు సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందిస్తున్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. ఎవరు ఎక్కడ ఏ పంట వేయాలి, ఎంత విస్తీర్ణంలో వేయాలి, ఏ పంట వేస్తే గిట్టుబాటు దొరుకుతుంది, ఏ పంట వేస్తే కొండాము, ఏ పంట వేస్తే కొనము, ఇట్లాంటివన్నిటినీ ఒక నిర్ణయాలు తీసుకున్నట్టున్నారు. ఏంటి సమగ్ర వ్యవసాయ విధానం? తెలంగాణ రైతుల్ని ప్రపంచానికే మార్గదర్శకం చేస్తాం, మన పంటలన్నీ అంతర్జాతీయంగా గిట్టుబాటు ధరలు రాబోతున్నాయి, అంతర్జాతీయ ఎగుమతులు చేయబోతున్నాం, మన సన్న బియ్యానికి బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది, మన పత్తి చైనాకు పోతుంది, ఇట్లాంటివి చాలా చెప్తున్నారు కదా, తప్పే ఉంది ఇందులో. ఇది ఫస్ట్ టైం సార్ ఆయన కోటి ఒక ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తా అని చెప్పిండు. అది నిజంగా సాధ్యమా? ఆయన గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుండేను సార్, వాళ్ళకి నచ్చిన పంటలు వేసుకుంటారు, మార్గదర్శకం ఈ గైడ్ లైన్స్ ఇవ్వు, డోంట్ కంట్రోల్ దేమ్ కదా. నువ్వు ఇట్లా ఇది ఉంటే ఇట్లా అవుతుందని చెప్పమాను. ఆ యొక్క వ్యవసాయ ఇతను చెప్తుంది ఒకటి, వాస్తవాలు వేరున్నాయి, చెప్తుంది ఒకటి ఉంది. ఈజ్ నాట్ కరెక్ట్, ఆయన చెప్తున్న దానికి వాస్తవానికి చాలా దూరం ఉంది, కాబట్టి ఆయన ఆయన నమ్మడానికి లేదు. ఏమై ఉంటది అంటారు, ఏంటిది రీజన్ ఏమై ఉంటారు? రైతు బంధు ఎక్కుంటే ప్రయత్నమా, లేకపోతే పంట కొనలేని అసమర్థత ఈ దప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఏంటిది ఉద్దేశం? ఏం లేదు, ఆయన ఒక రకమైన ప్రజల్ని డైవర్ట్ చేస్తాడు, ఎప్పుడు ప్రజల్ని ఒక రకంగా మభ్య పెడతాడు, డైవర్ట్ చేస్తాడు, ఏదో చేస్తున్నా అని ప్రచారం చేసుకుంటాడు, ఆర్భాటం చేసుకుంటాడు. ఇట్స్ ఎ కంప్లీట్ డైవర్షన్ ఫ్రమ్ పీపుల్ అటెన్షన్ అనేది అంట, ఒక రకమైన ప్రచారం చేసుకోండి, నేను ఏదో చేస్తున్నా అని చెప్పుకోవడానికి అంతే. ఇప్పుడు ఏముండదు సార్, ఇప్పటికి ఉంటే ఈ 6 ఏళ్ళ రైతులు ధనవంతులు అయ్యేటోళ్ళు కదా, అయినరా ఆయన వాళ్ళు పండించిన పంట ధాన్యం కొనడానికే వాళ్ళకి వీలైతలేదు. చెప్తుంది ఆయన చెప్తుంది వేరు, ఆడ ప్రాక్టికల్ జరుగుతుంది వేరు కదా. కేసీఆర్ గారు చెప్తున్నారు మీ ముఖాలకు ఎప్పుడైనా ఇచ్చారా, మీరు రైతు బంధు ఇచ్చారా, రైతు బీమా ఇచ్చారా అని కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నారు. మీరు ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, ఎక్కడ లేదు ఇలాంటి స్కీమ్, నేను బ్రహ్మాండంగా చేస్తుంటే మీరు ఎందుకు నన్ను అడ్డుపడుతున్నారు? ఆయన తిట్లు మీకు తెలవని కాదు కదా. కాదు సార్, ఇప్పుడు ఆయన ఏం చెప్తారు కరెక్టా, ఆయన ఒక టీం ఉండాలి, ఆయన ఒక్కడే వచ్చి మాట్లాడతాడు, ఆయన ఒక టీం ఉండదు, టీం మాట్లాడరు జనరల్. ఇప్పుడు ట్రంప్ అయినా ఆయన చుట్టూ ఒక టీం ఉంటుంది, టెక్నికల్ టీం ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు, అన్నిటికీ ఇన్నే వస్తాడు. ఆయనకు తెలు అన్ని సబ్జెక్ట్ అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉండాలి కదా, ఆయనకు లేకపోవచ్చు. నీటి పారుదల శాఖ మంత్రి నీటి గురించి మాట్లాడాలి, కరెంటుకు ఒక్కొక్కటి అన్నిటికీ ఇన్నే మాట్లాడతాడు కదా. ఇప్పుడు మొన్న ఏది జగన్ విషయంలో ఆ శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి తాగుడు సంబంధించిన మంత్రి నీళ్ళ గురించి మాట్లాడతాడు, అప్పుడేమో పోతిరెడ్డి నుంచి కేసీఆర్ ఏమో ఒర్రి ఇప్పుడేమో సపోర్ట్ చేయడు. అంటే ఒక ఆర్గనైజేషన్ లేదు, ఒక స్ట్రక్చర్ లేదు, ఒక ఏమి లేదు. ఆయన చెప్పిన రాజ్యం ఆయన పబ్లిక్ ఒకటి చెప్తున్నాడు, చేసేది వేరుంది, అట్లా వాళ్ళకి ఏం లాభం వస్తుంది అనేది చూసుకుంటున్నారు, ప్రజల గురించి ఆలోచిస్తలేరు, కానీ ప్రజలు మభ్య పెడుతున్నారు. ఎందుకంటే ఆయనకు నోరు ఉంది, ఆ తెలంగాణ యాసను పట్టిండు, ఆ దాంతో భ్రమింపజేస్తున్నాడు, అవసరమైతే భయపట్టిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిండు, ఓ ధర్నాలు లేవు, రాస్తారక లేవు, ఒక సమస్య మాట్లాడేటోడు లేడు, ఎందుకని అరెస్ట్ చేయిస్తున్నాడు. ఆయనకి జీతం ఇస్తుంది ప్రజలు, పోలీసులకు జీతం ఇస్తుంది ప్రజలు, రాజ్యాంగం చెప్పినట్టు నేను పాటిస్తానని ప్రమాణం చేసిండు. ఇవాళ రాజ్యాంగం లేదు, అందరూ ఆయన చెప్పినట్టే వినాలి, ఇదే నాగరికమా? ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ఏం చేయలేదని కదా నేను అడిగింది, అది కాంగ్రెస్ ఏమి చేయలేదు, రైతుల్ని పట్టించుకోలేదు, రైతుల్ని కాల్చి చంపింది, రైతుల్ని నానా హింస పెట్టింది, నీళ్ళు ఇయ్యలేదు, ఎరువులు ఇయ్యలేదు, రైతు బంధు లేదు, బీమా లేదు, ఇట్లా లేదు, మరి ఎట్లా మాట్లాడతారు కాంగ్రెస్ కు? నేను అద్భుతంగా చేస్తున్నాను, రైతుల గురించి కేసీఆర్ చేసినది ఎవరు చేయలేదు, ఇక రైతు కేసీఆర్ ఒకటే అని కదా ఆయన వాదన. లేదు సార్, లేదు, ఎవరు సార? వైఎస్ఆర్ గారు కదా, రైతులు ఊరు ఊరు తిరిగి పాదయాత్ర చేసి రైతులకు ఫస్ట్ టైం ఇలా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చింది ఎవరు సార్? వైఎస్ఆర్ గారు కదా, కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ సపరేట్ కాదు కదా, కాంగ్రెస్ లో ఉండే కాంగ్రెస్ ఆడుకోరే కదా, సోనియా గాంధీ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండా ఏం జరగలే కదా కదా. సో ఎట్లా చెప్తాడు, పనికి ఆహార పథకం పెట్టింది ఆయన, ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ హయాంలో, ఇది ఈ మధ్య కాలంలో. గరీబీ అటావాన్ని ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది, బ్యాంకుల జాతీయకరణ ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఇట్లా ఏది ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్, మిడ్మానేరు, నిజాం సాగర్, ఇట్లా ఎన్ని భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, ఇవన్నీ ఓరగట్టినరు. ఇంకా చాలా వరకు 80% ప్రాజెక్ట్స్ అయినాయి,
20% డబుల్ పే చేస్తే లక్షల ఎకరాలు వాడతాయి, క్లోరోసిస్ సమస్య అవుతుంది. అవి చేయకుండా కొత్తగా డిజైన్ మారి ప్రాణాయిత చేయవల్ల తక్కువ దానిలో మంచిగా గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చేది ఇచ్చిపెట్టి ఆ డిజైన్ మార్చి డబ్బుల కోసం అనవసరంగా ఒక్క పంపుతో నడిచేది, మూడు పంపులు వేసి అది ఫాల్స్ డిజైన్ చేసి దానివల్ల వాటర్ రాకుండా కానీ 80,000 కోట్లు ఇప్పుడు ప్రజల సమయం దుర్వినియోగం చేస్తున్నావు. నువ్వు నీకు సంబంధించిన వాళ్ళు దోచుకుంటున్నారు మెగా కృష్ణారెడ్డి. సో మళ్ళీ ఇప్పుడు వీడు నాకు కోపం వస్తుంది అనొద్దు అట్లా సీఎంని కానీ, బట్ ఇప్పుడు నువ్వు తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తా అని రాయలసీమకు పోయి ఆడ రాగి సంగటి తినేసి వచ్చి ఆడ రాయలసీమ రత్నాల సీమ చేస్తాడు. జగన్ ఎప్పుడన్నా తెలంగాణని సస్య సీమాలని చేస్తా అన్నాడా? అన్నాడా? నువ్వే ఓడి అనడానికి నువ్వు రాయలసీమ ముఖ్యమంత్రిగా తెలంగాణక రాయలసీమలో ఎట్లా ఇంకా సమర్థించుకుంటాడు? దరిద్రం ఏంటంటే మాట్లాడిందే తప్పు, చేసిందే తప్పు. చీకటి ఒప్పందాలు మెగా కృష్ణారెడ్డి పంచిపెడుతున్నావు, దాంతోపాటు అక్కడికి పోయి రాయలసీమ రత్నాల సీమ చేస్తా, గోదావరి నీళ్ళు సముద్రంలోకి వస్తున్నాయి మేము కట్టుకోమని చెప్పినావు. నువ్వు ఓడి చెప్పడానికి వాళ్ళకి అవసరం అయితే వాళ్ళు కొట్లాడుతారు తెచ్చుకుంటారు. నువ్వు తెలంగాణ చేయి, తెలంగాణ చేస్తా. జగన్ ఎప్పుడన్నా తెలంగాణని సస్యశ్యామలం చేస్తానని అన్నాడా? అంటే షేమ్ ఆన్ హిమ్, చెప్పేది ఒకటి. అంటే ఎంత తప్పులను కూడా ప్రజల్ని ఎడ్డోళం చేస్తున్నాడు. ఈ సెల్ ఫోన్లు వచ్చి మోడర్న్ టెక్నాలజీ వచ్చిన టైంలో కూడా తను చెప్పిందే రాజ్యం. ఎందుకంటే ఒక యాస పట్టినావు. మేము ఊరుకోం, మాకు నీకంటే మంచి యాస వచ్చు. వి విల్ ఎడ్యుకేట్ పీపుల్ ఎవ్రీబడి షుడ్ థింక్ అండ్ ఎవ్రీబడి షుడ్ ఫైండ్ అవుట్ ఇతను చేసిన తప్పులు ప్రజలకు తెలవాలి. ఇతను మాట్లాడుతున్న దానిలో వాస్తవం లేదు, మూర్ఖుడు ఉన్నాడు అనేది తెలవాలి ప్రజలకు. తెలిసి చెప్తాం వాడు కానీ వాని కొడుకు కానీ. అసలు సంస్కారం లేదు సార్, సంస్కారం లేదు. వాడు కేటీఆర్ వాడు సోనియా గాంధీ అంత పెద్ద ఆమె, వాళ్ళ తల్లి వయసు కంటే పెద్ద ఆమె, 70 ఏళ్ళు ఆమెను పట్టుకొని అమ్మ బొమ్మ అంటాడు. అరే బొమ్మ అనేడానికి మీ భార్య వయసు కూడా లేదు కదా, అంత పెద్ద ఆమెను పట్టుకొని తల్లి వయసు ఆమెని ఎట్లా అంటావు? అసలు ఎవరిని అనొద్దు, పరాయి స్త్రీని చెల్లెలో సహోదరు లెక్క చూడాలి. అటువంటిది నువ్వు బొమ్మ ఎట్లా అంటావు? ఎట్లా వస్తుంది ఆ మాట? ఏం సంస్కారం ఇదేనా నేర్పిండు? కాదు కదా. ఎందుకు క్వశ్చన్ చేయద్దు? ఒక మహిళా శాఖ మంత్రి మహిళ లేదు, తిడితే మొన్న ఇద్దరికి ఇచ్చిండు. ఎందుకు క్వశ్చన్ చేయద్దు? అప్పుడు ఒక్కసారి గెలవలేదు, ఇవాళ మేము గెలిచినామని గొప్పలు చెప్పుకుంటాడు. రాజశేఖర రెడ్డి పొట్టుపోటు తిట్టిండు కదా రాజేంద్ర తలకాయ పెట్టుకుంటామని, మళ్ళీ ఇవాళ నీతులు చెప్తున్నాడు. వీళ్ళు చెప్పేదానికి వాళ్ళకి ఒకటే ఎందుకు నడుస్తుంది అంటే ప్రజల వీక్నెస్లతో ఆడుకుంటున్నాడు. సరిగ్గా కౌంటర్ ఇచ్చేటువంటి లీడర్లు కరువు అయిపోయాను. అది ఏ కారణం చేతన్నా కానీ కానీ వాళ్ళకి సరిగ్గా కౌంటర్ ఇవ్వడంలో వీళ్ళు విఫలమవుతున్నారు. అందువల్ల వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఇది వాస్తవం కాదు. ఇంకా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మేమందరం కష్టపడి ప్రజల్ని మాకు సాయశక్తిలా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. చాలా మంది రియలైజ్ అయ్యారు, లాస్ట్ టైం కూడా గెలవకపోతుండే, మోసం చేసి గెలిచిండు. ఆఫ్టర్ 5 PM తర్వాత ఎలక్షన్స్ అది చెప్పలేదు, 3-4 PM దాకా చెప్పి తర్వాత చెప్పలేదు. ఆఫ్టర్ 5 PM నుంచి తెల్లారిదాకా చెప్పలేదు. అక్కడ మోసం జరిగింది. దాంతోపాటు మళ్ళీ కాంగ్రెస్ గెలిచిన తీసుకున్నాడు. అందుకే 4 months వరకు, 4 నెలల వరకు అది ఏంది మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయాలి ఎవరు కోర్టుకుపోతాడని. కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ IOC తోటి మీటింగ్ అయింది, ఇక్కడ అడిగిన అందరూ సార్ సార్ అంటే అట్లా కాదు సార్, వీ నీడ్ టు కౌంటర్ దెమ్, వీ నీడ్ టు స్ట్రాంగ్లీ కౌంటర్ దెమ్, వై నాట్ యూజ్ ఎవ్రీ రిసోర్స్ అనే. సరే సరే అని పరిచయం అవుతున్నాడు. Subscribe us and press the bell icon for more interesting updates.